నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీ న్యూస్ కి స్వాగతం. నేను జయ. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. బాల నేరస్తుల పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరును వివరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శి, వారి హక్కులను హరించరాదని పోలీసులకు హితవు. రాజకీయ పార్టీలన్నీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తొలిసిరెడ్డి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే అని ఉద్ఘాటన. వెనుకబడిన ప్రకాశం జిల్లా కోసం మలుపెరుగని పోరాటం చేస్తామన్న సిపిఐ నాయకులు, ఏప్రిల్ 18 నుంచి 27 వరకు జరిగే 22వ అఖిల భారత సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపు. వివరాలకెళ్తే, బాల నేరస్తుల పట్ల పోలీసులు మామూలు ఖైదీల పట్ల ప్రవర్తించే విధంగా ప్రవర్తించకూడదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. జువైనల్ జస్టిస్పై పోలీసులు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ అవగాహన కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్జీ విశ్వనాథం, 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి రమేష్, అడిషనల్ జడ్జి ఆర్ శరత్ బాబు, లోక్ అదాలత్ సెక్రటరీ టి రాజా వెంకటాద్రితో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. బాల నేరస్తులకు ఉన్న హక్కులను, విధి విధానాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని వివరించారు. జువైనల్ జస్టిస్పై పోలీసు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. సరిగ్గా పడుకోమంటే వాళ్ళు చూసుకునే పరిస్థితి లేదు, ఫిక్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లేదు. గార్డియన్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు చూసుకునే పరిస్థితి లేని వాడు కానీ, అటెండెంట్ వదిలేసిన వాడు కానీ, అనాథలు కానీ, నేచురల్ కెలమిటీస్ అంటే భూకంపాలు కానీ, వరదలు కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు దొరికినటువంటి పిల్లలు కానీ, ఇలా కొంచెం డిసీజెస్ అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి, అట్లాంటివి ఏమైనా ఉండి వాళ్ళు ఏమైనా నిరాధారణకు గురైన వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి సిడబ్ల్యూసీకి చెప్పాలి. ఇక్కడ ఏమో వేలం చేసిన వాడిని జడ్జి కోర్టు తీసుకెళ్తారు, ఇక్కడ ఎవరైనా ఎట్లా నేను చెప్పినటువంటి లిస్టులో ఉన్న వాడిని సిడబ్ల్యూసీకి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా అంతా ఎక్కడైనా చేసి పిల్లల తల్లిదండ్రులు దొరికినట్టయితే వాళ్ళు కప్చెప్తారు, లేదు అంటే ఈ షెల్టర్ హోమ్స్కి వాటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ప్రొటెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్ దర్శనది దీనిది సిడబ్ల్యూసీ. బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి ఆయా పార్టీలపై మండిపడ్డారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీలు అనుసరిస్తున్న తీరును వెండగట్టారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్కే సైదా, పాచం వెంకటేశ్వర్లు, రాజగోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎస్కే రసూల్, హనుమంతరావుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర నిధులతో పూర్తి కావలసిన పోలవరం అగమ్యగోచరంగా తయారైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను ఒక్క కాంగ్రెస్ పార్టీయే నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేయడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కుంటుపరుస్తుందని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్ నేడు వారి స్వార్థం కోసమే రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. తోడు కూడా అభినందుకున్న విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, నరేంద్ర మోడీ బీజేపీ జగన్ దగ్గర తీసుకుంటా ఉన్నారు కాబట్టి దానికోసం వచ్చేసి బయటకు వచ్చిన విధంగా కనిపిస్తాం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన బయటకు వచ్చినట్టు కనిపించలేదు. ఇక రెండవది, రాష్ట్ర ప్రజల్లో నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటా ఉంది కాబట్టి ఆగ్రహము తమ మీద పడకుండా ఉండే దానికోసం, ఆ తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నట్టు లేదు. వాళ్ళ అవిశ్వాస తీర్మానం కానీ బట్ ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించలేదు తెలుగుదేశం పార్టీలో. ఇంకా జగన్ పార్టీకి సంబంధించి ఇది ఒక లాభం చూపిస్తుంది, బీజేపీతో ఒక లాభం చూపిస్తే జగన్ పార్టీ పెట్టుకున్నట్టు తెలుస్తాము. ఈ అవిశ్వాస తీర్మానం విషయం కానీ నా మాకెట్లా ఉండేది 5 ఎంపీలే, మీకెట్లా ఉండేది 274 మంది ఎంపీలు ఉన్నారు,
మీరు అవిశ్వాసంలో ఓడిపోయేది ఏం లేదు. మేమేదో రాజీనామా విషయము లేకపోతే అవిశ్వాసము పెట్టి ఏదో విరోచితంగా పోరాడుతున్నామని చెప్పేసి ఒక పోజు కొట్టుకుంటాం రాష్ట్రంలో. దానివల్ల 4 ఓట్ల సీట్లు మాకు వస్తే రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ మేమే మీకే కదా మేము సపోర్ట్ చేసేది అని ఒక లాలూజీ కుస్తీ జగన్ పార్టీ బీజేపీ పెట్టుకున్నట్టు తెలుస్తాము. కానీ ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మోసం చేశారు, వచ్చే ఎన్నికల్లో మళ్ళా మోసం చేసేదానికోసం ఈ పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలనే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చలో పార్లమెంటు సందర్భంగా ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం మొదటి ఫైలు మొదటి రోజు ప్రత్యేక హోదా మీద చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 22వ అఖిల భారత సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కోరారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మహాసభలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, పెంచాల హనుమంతరావు పాల్గొన్నారు. April 18 to 22 వరకు హైదరాబాద్లో ఈ మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పూనాటి ఆంజనేయులు వివరించారు. అఖిల భారత స్థాయిలో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమైనటువంటిది ఒక ఉద్యమం నడుస్తుంది, జిల్లా ఎనుకబడిన జిల్లా జాబితాల్లో ప్రకాశం జిల్లాని చేర్చాలని, చేర్చి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కరువుతో ఉన్న ఈ జిల్లాను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో నుంచి 10,000 కోట్ల ప్యాకేజీ ప్రత్యేకంగా కేటాయించండి ఈ జిల్లాకి, అప్పుడే ఈ జిల్లా బాగుపడుతుంది, పూర్తిగా వెనకబడిపోయింది అనేటువంటి ఉద్యమాన్ని 4 రోజుల నుంచి చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఆ ఉద్యమం యొక్క కొనసాగింపుగా ఈ సమయంలో మలిదశ ఉద్యమంలో 100,000 సంతకాలు సేకరించడానికి ప్రజలకు పిలుపునిచ్చాం. మా పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తున్నారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు కావాలి. సిపిఎం పార్టీగా మేము పోట్లాడుతున్నాం, మేము ఉద్యమిస్తున్నాం, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మా ఉద్యమ పోరాట ఫలితంగా అసెంబ్లీలో గొట్టిపాటి రవి గారు మాట్లాడాడు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు మాట్లాడారు, ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది, ప్రభుత్వం మీద ఎమ్మెల్యేలు మన జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. ఏమైనా ఈ జిల్లాలో ఈ ఉద్యమం ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కోసం జరుగుతున్న ఉద్యమం ఇంకొక దశ తిప్పడం కోసం 100,000 సంతకాలు సేకరిస్తాం ఈ నెలలో, ఏప్రిల్ నెలంతా 100,000 సంతకాలు సేకరించినటువంటి దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాయబారం వెళ్తాం. వెళ్ళి ఈ ప్రకాశం జిల్లా ప్రజల నాడిది, ప్రజల మనోభావాలు ఇవి, ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి 14 సంవత్సరాలు ఇచ్చిన 9 వాగ్దానాలు విస్మరించారు. మీరు ఎప్పుడైతే ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకురానంతకాలం ఈ ఉద్యమం ఉంటుంది. మీరు ఎప్పుడైతే నిధులు తీసుకొస్తారో అప్పుడు ఉద్యమం ఆపేస్తాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలుపై సుప్రీంకోర్టు 2వ బెంచ్ ఇచ్చిన తీర్పుపై జిల్లాలో దళిత సంఘాలు మండిపడ్డాయి. దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు 2వ బెంచ్ ప్రకటన యావత్ దళిత జాతిని కలిచివేసిందని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులో అరెస్టులను ఆపడం దళిత జాతికి అవమానమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలన్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు రాష్ట్రంలో జరగడం శోచనీయమన్నారు. 4 ఏళ్లుగా దేశంలో దళితులపై పెరిగిపోతున్న దాడులే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోకపోతే అన్ని దళిత సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంటా సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి ముప్పవరపు గోపి, రాష్ట్ర ఆర్గనైజింగ్ దండేల కృష్ణ, సభ్యులు ఎస్డి వలి, ఎద్దు కోటేశ్వరరావు, కాళహస్తి శామ్యుల్, కనమాల వెంకటకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులకి వెసులుబాటు కల్పిస్తూ ముందస్తు అరెస్టు చేయకుండా ప్రాథమిక విచారణ చేసి నేర పరిశోధన అయిన తర్వాతే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు 2వ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఈ తీర్పు ఎస్సీ ఎస్టీ హక్కులను హరించడమేనని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రస్తుతం జరుగుతున్నది ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఇక్కడున్నటువంటి పోలీసులు ఉన్నతాధికారులు అయితేనేమి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అరెస్టులు జరగట్లేదు. జరగకపోయినప్పటికి కూడా
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మీద ఇంకా వాళ్ళు ముందుకెళ్ళి అసలు ఎఫ్ఐఆర్లు చేయకుండా మాడుకోవడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్లు కూడా చేయకుండా మాడుకుంటారు కాబట్టి అందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నవించి కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం మీద రివ్యూ పిటిషన్ దాఖలు చేసి చట్టాన్ని పకడ్బందీ అమలు చేసేందుకు కృషి చేయాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. జాతీయ ఎస్సీ కమిషను స్టేటు ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా చైర్మన్లు కూడా తక్షణమే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చర్చలు జరిపి తక్షణమే రివ్యూ పిటిషన్ ఫైల్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం పకడ్బందీ అమలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. చట్టానికి ప్రజాప్రతినిధి అయినా పబ్లిక్ అయినా ఎవరైనా కానీ ఒకటే, మరి అలాంటప్పుడు అది వెసులుబాటు చేస్తే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎస్సీ ఎస్టీ చట్టాల్లో కూడా అరెస్టు చేయటాన్ని మరి దర్యాప్తు రూపంలో మరి దగ్గరదాపు 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా తిరిగిన 100 కేసులు కనీసం ఒకటి రెండు కేసులు కూడా శిక్ష పడేటటువంటి పరిస్థితి కాదు. ఎందువల్లంటే దర్యాప్తు పేరుతోటి మరి పోలీసు వారు కాలయాపం చేస్తున్నారు. ఆ కాలయాపం చేసే దాంట్లోనే అనేకమైనటువంటి మరి కేసు పురోగతి సాధించకుండా మరి కేసులు ఆగిపోయి ఆ కేసులు మరి నీరు కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా పకడ్బందీకి అమలు చేయాలంటే మరి ఉన్నటువంటి చట్టాన్ని ఇంకా దాన్ని కట్టుదిట్టం చేసి మరి సక్రమంగా అమలు చేస్తేనే ఎస్సీ ఎస్టీ ఆ చట్టాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అవుతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై నమోదైన కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయాన్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిళ్ళా వసంతరావు తీవ్రంగా వ్యతిరేకించారు. మాల మహానాడు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలలో ఈ చట్టం అమలవుతుందన్నారు. ఇది దళితులకు ఆత్మరక్షణ వంటిదని, దీనిని యథాతథంగా కొనసాగించాలని వసంతరావు కారంచేడు ఘటనతో 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అమల్లోకి వచ్చిందని, కారంచేడు మారణకాండ నుంచి ఉద్యమించిన దళిత ఉద్యమాల పోరాట ఫలితమే ఈ చట్టమన్నారు. ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అట్రాసిటీ యాక్ట్ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఈ 89 ఉన్నా కూడా మన ఈ దేశంలో అనేక విధాలుగా దళితులపై దాడులు మారణకాండలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ 89 యాక్టును బలపరచవలసిన సుప్రీంకోర్టు బలహీనపరిచే విధంగా తీర్పునివ్వటాన్ని మేము రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈ దేశంలో కొన్ని పార్టీలు, కులతత్వ మతతత్వ పార్టీలైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి పార్టీలు ఈరోజు కుట్ర నెపంతో ఈ 89 యాక్టును బలహీనపరచాలని, క్రమేపీ 89 యాక్టును అంతేకాకుండా రిజర్వేషన్లు తీసివేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉందని, ఈ కుట్రను ఈ దేశంలో ఉన్న దళితులందరూ గమనించి ఒక్కతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా ఆ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్ వేసి మన యొక్క ఆత్మరక్షణ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ ఒక తాటిపైకి వచ్చి సుప్రీంకోర్టుపై రివ్యూ పిటిషన్ వేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచాలని కోరుతూ సీఏటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీఏటియు అధ్యక్షుడు సిహెచ్ మజుందార్, 104 ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు కె హనుమంతరావు, జనరల్ సెక్రటరీ కె సురేంద్రబాబు, ట్రెజరర్ ఏ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొని మాట్లాడారు. జీవో నెంబర్ 151 ప్రకారం చంద్రన్న సంచార చికిత్స వాహనంలో పనిచేసే ఉద్యోగులకు తక్షణమే అమలు చేయాలని మజుందార్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, డీఏ 150 రూపాయలు చెల్లించాలన్నారు. డ్రైవర్లకు హెచ్ఎంయు ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. కార్మిక చట్టాలను ప్రభుత్వం జారీ చేసే వైద్య ఆరోగ్య శాఖ జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గతంలో జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలు చెల్లించారండి. 2 సంవత్సరాల నుంచి అనేక మంది అధికారులకు విడత పత్రాలు సమర్పించాము, చేస్తాం చూస్తామంటాం అనేంతవరకు మా కార్యం ఏం రాలేదండి. మాతో పాటు వైద్య ఆరక్షకులు అన్ని సెక్టార్ల వారికి, అన్ని రంగాల వాళ్ళకి ఈ జీవో 151 కనీస వేతన చట్టం అమలు చేశారండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో మరి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్న వల్ల కాంబినేట్ శ్రీనివాసరావు టైంలోనే కావాలని పక్కన పెట్టాడు కనిపిస్తుంది. ఆ ఫైలు ఆల్రెడీ ఫైల్ పెట్టామని చెప్పారు సార్, ఇంతవరకు మాకు ఆ జీవోలు అమలు కాలేదు. కానీ తక్షణమే మా చంద్రన సంచార్జీలో పనిచేసే వాహనాలలో పనిచేసే అందరు ఉద్యోగులకి 151 కనీస వేతన చట్టం ప్రకారం ఉద్యోగులకి వేతనాలు చెల్లించాలండి. డ్రైవర్లకు హెచ్ఎంఈ ప్రకారం వేతనాలు చెల్లించాలా. అదేవిధంగా మా ఈ చంద్రన సంచార చికిత్స ఉద్యోగుల సంఘము
ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా కోసం ఎలా అయితే ఉద్యమిస్తున్నారో వాళ్ళ ఉద్యమానికి మా సంఘం తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నామండి. మేము కూడా నల్ల బ్యాడ్జీలతోటి ఈ ప్రత్యేక హోదా కోసం మా ఉద్యోగుల తరపున నిరసన వ్యక్తం చేస్తున్నాము. మమ్మల్ని పిఎస్ఎంఆర్ఐ సంస్థ మమ్మల్ని తీసుకుంది, కానీ ఇప్పుడు మేము ఒప్పంద ఉద్యోగుల కింద తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ మేము కోరుచున్నాము. దానికోసమే మేము వీళ్ళు మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 151 జీవో కోసము ఎవరైతే వీళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకి మద్దతు ఇస్తూ మా కోరికలు కూడా మా సమస్యలు కూడా నెరవేర్చుకోవాలనుకుంటున్నాము. కాబట్టి వీళ్ళకి మేము పూర్తిగా మా ప్రకాశం జిల్లా నర్సులందరి తరపున పూర్తిగా 151 జీవో కోసము ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి మద్దతు ఇస్తూ మమ్మల్ని ఒప్పంద ఉద్యోగులుగా తీసుకోవాలని గవర్నమెంట్కి కోరుచున్నాము. వీ న్యూస్ వచ్చిన విరామం.